నమస్తే, వెల్కమ్ టు విశ్వ వాష్ టీవీ. ఆంధ్రప్రదేశ్ రజిక వృత్తిదారులు ఆరవ రాష్ట్ర మహాసభ తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం పట్టణం మున్సిపల్ కళ్యాణ మండపంలో ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు అమరుడైన చాకలి ఐలమ్మ, గుడిపాటి వెంకటేశ్వర్లు, సత్యనపల్లి రామకృష్ణ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రజిక సంఘం రాష్ట్ర కార్యదర్శి భాస్కరయ్య మాట్లాడుతూ రజికల హక్కుల సాధన కోసం అందరూ ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు గడుస్తున్న నేటికి కుల వివక్షత వివిధ రూపాలలో కొనసాగుతూనే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. చదువుకున్న రజికలకు ఉపాధి కల్పించారు. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్నారు. రజికులపై జరుగుతున్న దాడులు, రజిక మహిళలపై జరుగుతున్న ఆకృత్యాలను అడ్డుకట్ట వేసేందుకు రజిక సామాజిక రక్షణ చట్టాన్ని తేవాలన్నారు. అర్హులైన ప్రతి రజిక కుటుంబానికి ఇల్లు, ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, పెన్షన్ అందచేయాలని విజ్ఞప్తి చేశారు. రజిక కార్పొరేషన్ కు 1000 కోట్ల బడ్జెట్ కేటాయించి ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు రజిక సంఘం నేతలు, వివిధ జిల్లాల రజిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. జనంతో, రజికులతో, రజిక కుటుంబ సభ్యులతో మహాసభ ప్రారంభమైంది. పీడిఎఫ్ ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వర రావు గారు రజికుల సమస్యలపైన శాసన మండలిలో నేను మాట్లాడతాము, మీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాను హామీ ఇవ్వడం జరిగింది. రెండో రోజు రజిక కుటుంబాల నుంచి వచ్చినటువంటి ఎమ్మెల్సీ దువ్వార్ప రామారావు గారు మీ సమస్యల పరిష్కారానికి నేను కృషి చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. రజిక కార్పొరేషన్ చైర్మన్ సుఖమంచిపల్లి రంగన్న గారు కూడా ఓటు తీర్మానం పెట్టి కొన్ని తీర్మానాలు, మీ చేసే తీర్మానాలు నేను ఆమోదించి ప్రభుత్వానికి పెడతామని చెప్పడం జరిగింది. వాళ్ళ యొక్క హామీలు అమలు జరపాలని కోరుతూ అదేవిధంగా 13 తీర్మానాలని రజిక వృత్తిదారుల సంఘం 6వ రాష్ట్ర మహాసభ ఈరోజు ఏకగ్రీవంగా తీర్మానించడం జరిగింది. మొట్టమొదటిది ఈ ప్రభుత్వం రేపు రాబోయేటటువంటి శాసనసభ సమావేశాల్లో వెంటనే ప్రొటెక్షన్ యాక్టు, సామాజిక రక్షణ చట్టం రజికులకి ఏర్పాటు చేయాలనేటువంటి ప్రధానమైనటువంటి అంశం. రెండోది 50 సంవత్సరాల పెన్షను వెంటనే అమలు జరిపేదానికి చర్చించాలని, చెరువులు దోబీఘాట్ సమస్యల మీద వెంటనే రజికులకి పూర్తి హక్కు కల్పిస్తూ ఒక చట్టం చేయాలని, అలా రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి దోబీ పోస్టులు గవర్నమెంట్ హాస్పిటల్స్, జనరల్ హాస్పిటల్స్, అదేవిధంగా ఎన్నోమెంటు దేవాలయాలు, తిరుపతి, కాళహస్త్రి, అదేవిధంగా శ్రీశైలం లాంటి దేవాలయాలు, పెద్ద దేవాలయాల్లో వృత్తి ఖచ్చితంగా రజికులకే దోపి పోస్టులు భర్తీ చేయాలని, కాంట్రాక్ట్ బేస్ను రద్దు చేయాలని చెప్పి, ఆ విధంగా స్కిల్ డెవలప్మెంట్ ద్వారా రజిక కార్పొరేషన్కి 1000 కోట్ల రూపాయలు కేటాయించి, ఆ విధంగా వృత్తిదారుల పిల్లలుగా ఉన్నటువంటి, విద్యార్థులుగా ఉన్నటువంటి యువత యువకులు, మధ్యలో ఇంటర్మీడియట్ డిగ్రీ ఆగిపోయినటువంటి కుర్రోళ్ళకి ఉపాధి కల్పించే చర్యలు ఈ ప్రభుత్వం చేయాలని చెప్పి, ఈ సమస్యలపైన రానున్న కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ తీర్మానాలను ఆమోదించినటువంటి ప్రతినిధి బృందానికి, రాష్ట్ర వ్యాప్తంగా పాల్గొన్నటువంటి ప్రతినిధి బృందానికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ శాసన మండలిలో ఇద్దరు శాసనసభ్యులు ఈ సమస్యల మీద మాట్లాడాలని చెప్పి కోరుకుంటున్నాం.